నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం. స్థానిక ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. అంగల్కుదురు గ్రామ టీడీపీ నాయకులు ఆదివారం జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అంగల్కుదురు గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో గ్రామ టీడీపీ నాయకులు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివచ్చి నాదిండ్ల మనోహర్ ని కలిశారు. భారీ గజమాలలతో నాదిండ్ల మనోహర్ ని టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాదిండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ కండువ కప్పి వారిని పార్టీలో నాదిండ్ల మనోహర్ ఆహ్వానించారు. నాయకత్వంలో నాగభూషణ్ గారు, పిచ్చయ్య గారు, అదేవిధంగా విజయమ్మ గారు ఇదివరకు సర్పంచ్ గా చేశారు. వీళ్ళందరితో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంతాభివృద్ధి కోసం ఎప్పుడైనా సరే, ఈరోజు కూడా చాలా మంది నేను కలిసినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు గుర్తు చేసుకున్నారు గతంలో ఏ విధంగా ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగాం. ముఖ్యమంత్రి సహాయం కానివ్వండి, రోడ్డు వేయడంలో కానివ్వండి, ఇళ్ళ పట్టా వేయడం విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు ఇవ్వడం విషయంలో కానివ్వండి, అసలు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా భావించి అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని తపనతో పనిచేసిన వ్యక్తిని. సో అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ రోజున అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు కలిసాయంటే దాని వెనక ఎంత కృషి చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాం, నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పడిన ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారు పడిన అవమానాలు, వీటన్నింటినీ అధిగమించుకుని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే వైసీపీ పోవాలి, అభివృద్ధి జరగాలంటే వైసీపీ పోవాలి. అరాచకమైన పరిపాలన, కేవలం స్వార్థాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేసిన సోకాల్డ్ సంక్షేమం ఈరోజుకి కూడా ఎవరికి కూడా చేరిన విధంగా చేరలేదు. పార్టీల పరంగా చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పేదవారు ఇంకా పేదరికంలోనే నిలబడిపోయారు. వీటన్నింటినీ అధిగమించుకుని ఇందాక ఉండి చెప్పినట్టు ఒక మంచి ప్రణాళికతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంగల్కుదురు గ్రామానికి మంచి పొటెన్షియల్ ఉంది, అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా రేపటి రోజున వాళ్ళ ప్రధానమైన రహదారులు తెనాల నుంచి మన గుంటూరు పోయే రహదారి, అదేవిధంగా తెనాల నుంచి విజయవాడ పోయే రహదారి, రెండు రహదారులు మన నాలుగు లేన్లుగా మనం మార్చుకుని చక్కటి ప్రణాళికతో మనం అభివృద్ధి చేసుకుంటేనే ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. ప్రజలకి కూడా ఈ అభివృద్ధి చూసి వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబాల్లో కూడా, వాళ్ళ వ్యాపారంలో కూడా ఇంకా ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఒక పొరపాటు లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని ఏ సందర్భాల్లో సరే మీ పైన ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు మీకు అండగా నిలబడి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పుడు మీ అందరితో పాటు అదే ఆలోచనతో ప్రతి అడుగు మనం కలిసి ముందుకెళ్లే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి సందర్భంగా తెలుపుకున్నాను. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనగాల పిచ్చయ్య, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, మాజీ జడ్పీటీసీ నలకుర్తి విజయ, ఆలపాటి వెంకటరామయ్య, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే అన్న.
అయ్యా ఓకే నిన్ను చూడాలా తీసుకోపోయారు వెనక్కి వచ్చారా తల్లి వినాయక ఇవాళ 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్దవారు కూడా కలిసి వచ్చి మనోహర్ గారికి సార్ మీతో మేము ఉన్నాం, మీకు అండగా నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు ఆలోచన చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు ఈ ప్రాంతం గురించి అణు అణువు తెలిసిన వ్యక్తి. మన డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రంలో తెనాలని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో, ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో తనకి మనసులో ఎన్నో కలలున్నాయి. ఆ కలలన్నీ కూడా నెరవేర్చే దాంట్లో మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి అత్యధికమైన మెజార్టీ 175 సీట్లలో అత్యధికమైన మెజార్టీని నాదెండ మనోహర్ గారికి తెనాల నుంచి టీడీపీ జనసేన కొత్తలో భాగంగా ఒక మంచి కెప్టెన్ని అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలా మేము నాదొడ మనోహర్ గారికి అండగా నిలబడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగే జయ హో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని, ఈ నేపథ్యంలో 5వ తేదీ మంగళగిరిలో జరిగే జయ హో బీసీ సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 5వ తేదీ నాడు జేహోబీసీ డిక్లరేషన్ నారల్ చంద్రబాబు గారి చేతుల మీదుగా డిక్లరేషన్ విడుదల చేయడం జరగబోతూ ఉంది. 5వ తేదీ నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురు అక్కడ సభా ప్రాంగణంలో 2:00 రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జేహెబీసీ కార్యక్రమం జరగబోతూ ఉంది. సుమారుగా 4 రోజుల నుంచి కూడా మొత్తం గ్రామస్థాయి నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీసీలకు ఎటువంటి ఇబ్బందులు, వారికి కావలసిన ఫెసిలిటీసు, బీసీలకి ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలించి అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో బాబు గారితో మాట్లాడతాం. దానికి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు, స్టేట్ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు బీసీ డిక్లరేషన్, బీసీ మేనిఫెస్టో దాన్ని ఆ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సాధికారతలో ఉన్న నాయకులందరూ కూడా సమాజంలో ఉన్న అట్టడుగు ఉన్న అన్ని వర్గాలతో మమేకమయ్యి వారి యొక్క కష్ట నష్టాలను, వారి అభివృద్ధి చేయాల్సిన అన్ని అంశాలను కూడా కూడగట్టుకొని ఈరోజు రాబో రోజుల్లో బీసీ, రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్గా రేపు అనగా రాబో మంగళవారం రోజు మన మంగళగిరి నియోజకవర్గం దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణంలో 2:30 జరగబోయే జై హో బీసీ కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే అంశాలన్నింటి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి బీసీలకు ఎదుగుదలను విశ్లేషణ చేసే
అంశం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉంది. మానవతా సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థినికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం ఏసిన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో తెనాలి మానవతా సర్వసభ్య సమావేశం చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైష్ణ నాగశ్రీకి పెదరావురికి చెందిన మల్లిపెద్ది హనుమంతరావు మానవతా సంస్థ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. మానవతా సభ్యులలో వివిధ రంగాలలో నిపుణులు వాళ్ల పరిజ్ఞానాన్ని వాళ్ళు మానవతా సభ్యులకి ఆ రంగాలలో అందించగలిగిన సహకారాన్ని వివరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కళ్యాణి, సెక్రటరీ శ్రీనివాస్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ శర్మా, ట్రెజరర్ వెంకట్, వెంపటి సత్యనారాయణ మానవతా సభ్యులు పాల్గొన్నారు. అమ్మాయికి ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు ఆగిపోయే సమస్య వచ్చింది. అది తెలుసుకున్న పెదరావురుకు చెందిన రిటైర్డ్ టీచర్ మల్లెపెద్ది హనుమంతరావు గారు మానవతా స్వచ్ఛంద సేవ తరపున 50,000 రూపాయలు అమ్మాయికి ఈరోజు వాళ్ళ చిన్న తాతగారికి అందజేయటం, చెక్ రూపంలో అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హనుమంతరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలానే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందు ముందు కూడా ఎవరికైతే అవసరమవుతుందో, ముఖ్యంగా పేద ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థినులకి ముఖ్యంగా, అలానే మహిళలు ఎవరికైతే ఆర్థిక స్వలంబన అవసరమవుతుందో, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సిన ఉద్యోగ అవకాశం కల్పించే ప్రయత్నం మానవతా సంస్థ ఈ సందర్భంగా చేస్తుంది. అలానే ఇంకొక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు మేము చేపట్టాము. మానవతా సంస్థలో సుమారు 500 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళలో చాలామంది వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజేషన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ తెలియచేయాలని, ఆ ఎక్స్పర్టైజేషన్ని మాకెవరికైనా అవకాశం వస్తే, అవసరం వస్తే దాన్ని మేము ఉపయోగించుకుని ఫ్రీగా ఆ సర్వీసు స్వచ్ఛంద సంస్థ ద్వారా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.